శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో రెవెన్యూ సిబ్బందిని గ్రామస్తులు చుట్టుముట్టారు. తేలికపాటి వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉండే చెరువులను కబ్జా చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రెవెన్యూ ఉద్యోగి నాగరాజును నిలదీశారు. చెరువు కబ్జాపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, చిన్నపాటి వర్షానికే ఇంట్లోకి నీరు చేరుతుంది అంటూ వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు వచ్చి పరిస్థితి సమీక్షించేంత వరకు వదిలే ప్రసక్తే లేదంటూ గ్రామ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని రెవెన్యూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీరు ఉంటే తాము జీవించేది ఎలా అంటూ అధికారులను ప్రశ్నించారు. మా పై ఆఫీస్ తహసీల్దార్ గారు ఉన్నారు, పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చెప్పిన వెంటనే పరిష్కారం వారం రోజులు చేస్తాం. ఆరు కాలు ఇందుకు నీరు ఎండాలి, నీరు ఎండపోతే ఆరుకి నీరు ఎండపోతే ఆరు ఇదే కదా అప్పలేదు సార్. నెక్స్ట్ వర్షం మళ్ళీ ఎక్కడ ఉంటే మాత్రం పెద్ద సమస్య. ఇల్లు మునిగిపోతా వారం రోజులు ఆదివారం ఆ తర్వాత మనమే ఎక్కడ చూపిస్తారు.